పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జనవరి ఐదున ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసును సీబీఐకు బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది ఈ కేసులో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజిహాన్ షేక్ ను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొంది సాయంత్రం నాలుగున్నర గంటల కల్లా తమ ఆదేశాలను అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈడీ అధికారులపై దాడి కేసును సిబిఐ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉమ్మడిగా సిట్ను ఏర్పాటు చేసుకుని విచారణ చేపట్టాలని సింగిల్ బెంచ్ ధర్మాసనం జనవరి పదిహేడున తీర్పునిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడివిడిగా అప్పీళ్లు దాఖలు చేశాయి చేపట్టాలని ఈడీ అభ్యర్థించగా తామే చేపడతామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు వాదించింది